सो ओवरऑल कांग्रेस पार्टी अच्छे తెలంగాణలో ఇప్పటివరకు ఇటు బీఆర్ఎస్ ని మించినటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది సో ఆ ఉత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్ని మంచి శకనములే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క అవకాశం కూడా అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక బీజేపీ పార్టీ మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో కొంత ఉత్సాహం అయితే కనిపిస్తుంది సో ఆ పార్టీకి సంబంధించిన నేతలు హంగ్ వస్తుంది హంగ్ వస్తే మేమే కింగ్ అవుతామని చెప్తున్నటువంటి నేతలు ముఖ్యంగా నరేంద్ర మోడీ ఇటు తెలంగాణలో దాదాపుగా నాలుగు సభల్లో పాల్గొన్నారు సో రానున్నటువంటి 25 26 27 తేదీన ఈ మూడు రోజుల పాటు తెలంగాణలో ఆయన తెలంగాణకే పరిమితై మై మూడు సభల్లో కూడా పాల్గొనబోతున్నారు సో అమిత్ షా కూడా ఎల్లుండి రాబోతున్నారు సో ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీ అంటే పూర్తిగా మతాల ప్రాతిపదికన మతాల సిద్ధాంతాల మీదనే ఫైట్ చేసేటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి తన స్టాండ్ ని మార్చుకుంది ఇక్కడ పూర్తిగా కుల సమీకరణాల మీదనే ఫోకస్ చేస్తుంది ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసని ప్రామిస్ చేసింది మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నరేంద్ర మోడీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు सो ईसारी बीसी अलाने एससी अट्राक्ट प्रयत्नालु बीजेपी पार्टी चेस्तुंदि मा प्रतिनिधि नरेश बीजेपी कार्यालय दग्गर उन्नारु सो नरेश चेप्पंडि असलु बीजेपी परिस्थिति एंटि एमए बीजेपी इप्पटिके जनसेनतो कलिसि पोटी चेस्तुंदि 111 स्थानाल्लो बीजेपी पोटी चेस्तुंदि लास्ट टाइम दादापुगा 107 स्थानाल्लो डिपाजिट रानटुवंटि परिस्थिति उंदि ईसारी मात्रं खच्चितंगा हंग वस्तुंदि अनि चेप्पि चेप्तुन्नारु सो एंदुकु प्रधानमंत्री नरेंद्र मोदी पूर्तिगा तेलंगाण मीदने फोकस चेस्तु सभलु निर्वहिस्तुन्नारु असलु बीजेपीलो उन्नटुवंटि आ कॉन्फिडेंस एंटि సో రానున్నటువంటి రోజుల్లో ఎట్లాంటి ప్రచారంతో ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది తమ ప్రమేయం లేకుండా అంటే బీజేపీ లేకుండా ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు ఖచ్చితంగా హంగ్ వస్తుంది హంగులో కింగ్ తామే అనేది బీజేపీ చాలా బలంగా నవ్వుతుంది నమ్ముతుంది అదేవిధంగా ధర్మపురి అరవింద్ లాంటి నాయకులు అయితే చాలా ఘంటాపథంగా చెప్తున్నారు ఈ మధ్య కిషన్ రెడ్డి సహా అందరూ కూడా ఇదే పార్టీని అందుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒకసారిగా బీజేపీ నిన్నటితోని నామినేషన్ పర్వం కావచ్చు స్క్రూటినీ ఇవన్నీ ముగిసిన తర్వాత పూర్తిస్థాయి ప్రచారంలోకి దూకబోతుంది అందులో ముందుగా బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఎల్లుండి ఆయన మానిఫెస్టోను రిలీజ్ చేయడం ద్వారా రెండో దశ ప్రచారాన్ని ఒక ఊపుతో అంటే పెద్ద ఎత్తున ఒక జోష్తో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారు ఆయనకు కొనసాగింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ వాడుకోవాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది పవన్ కళ్యాణ్తో పాటు మందకృష్ణ మాదిగ అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన సెమినార్లు కావచ్చు సదస్సులు కావచ్చు వివిధ సమావేశాల్లో ప్రధానమంత్రి మోడీ అమిత్ షా లాంటి నాయకులను స్వయంగా బీసీ ప్రతినిధులతో కొన్ని సభలను కూడా ఏర్పాటు చేయడానికి స్పెషల్గా బీజేపీ నాయకత్వం ఒక రూట్ మ్యాప్ దాదాపుగా సిద్ధం చేసింది ఈ రోజు రేపు దానికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది నిజానికి మీరు అంటున్నట్టు నిన్న మొన్నటి వరకు మత రాజకీయాలని నమ్ముకున్న బీజేపీ తన స్టాండ్ మార్చుకుని ఇక్కడ అవి కూడా దక్షిణాదిన పనిచేయవు కేవలం అభివృద్ధితో పాటుగా కొన్ని కులాలను దగ్గర చేర్చుకోవడం ద్వారానే కొన్ని ఓట్లను సంపాదించవచ్చారనే సత్యాన్ని వాళ్ళు గ్రహించారు ఇందులో భాగంగానే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఒకవైపు ఎస్సీ వర్గీకరణకు జై కొట్టడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లను గంపగొత్తుగా కొల్లగొట్టాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనగా ఉంది ఇందులో భాగంగానే రేపు అమిత్ షా రేపు రాత్రికి వచ్చిన తర్వాత ఎల్లుండి సాయంత్రం ఒక కీలకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎస్సీ ఎంఆర్పిఎస్కి సంబంధించిన ప్రతినిధులతో ఒక సభను ఏర్పాటు చేసుకుని ఒక ఏదైతే ఒక ఫంక్షన్ హాల్లో ఒక సభను ఏర్పాటు చేసుకోబోతున్నారు దానికి మందకృష్ణ మాదిని కూడా పిలువబోతున్నారు ఇదే మందకృష్ణ మాదిగితో 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత కొంత ఆ పార్టీలో సానుకూల పవనాలు అయితే వీస్తున్నాయి దానిని ఓట్ల రూపంలో తమ వైపు తిప్పుకోవాలనేది వీళ్ళ ఆలోచనగా ఉంది ఇదే ఈ నేపథ్యంలోనే బీసీ కార్డును కూడా ఉపయోగించిన నేపథ్యంలో దాదాపు 36 మందికి బీసీలకు టికెట్లు ఇచ్చింది ఈ బీసీలకు టికెట్లు ఇచ్చిన అంశాలు కావచ్చు ఇవే ఈ మాటను ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ అమిత్ షా ద్వారా పదే పదే చెప్పించడం ద్వారా కొంత బీసీలకు దగ్గర కావచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది నిజానికి 119 నియోజకవర్గాల మీద ఫోకస్ చేసే కంటే ఒక 30 నుంచి 40 నియోజకవర్గాల్లో బలమున్న చోటనే ఫోకస్ చేయడం ద్వారా కొంత ఎక్కువ సమయాన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడ చేస్తే కనుక కొన్ని సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తుంది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు జేపీ నడ్డా కావచ్చు అమిత్ షా కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీరంతా కూడా తమకు బలమున్న నియోజకవర్గాల్లోనే ప్రచారం చేయబోతున్నారు అనవసరంగా వేరే కాన్స్టిట్యూన్సీస్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే దానికంటే కూడా ఎక్కడైతే గెలవబోతున్నారో అక్కడనే వీళ్ళ సభలు సమావేశాలు అయితే ఉండబోతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ కూడా కొంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది బీజేపీలో కొన్ని సీట్లు గెలవడం ద్వారా కింగ్ మేకర్ కావాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది రైట్ సో మొత్తం మీద తెలంగాణలో ఇది పరిస్థితి ఇంకా సరిగ్గా 11 రోజుల సమయం మాత్రమే ఉంది ప్రచారానికి సో ఈ నెల 28వ తారీఖు సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి సంబంధించినటువంటి ఫుల్ స్టాప్ పడబోతుంది సో ఈ లోపుగా సాధ్యమైనంతగా ఇటు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఆకర్షించి ఇటువంటి ప్రయత్నాలు అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి సో ప్రధానంగా ఇటు నరేంద్ర మోడీ స్వయంగా తెలంగాణ బీజేపీ విషయంలోకి వస్తే ఆయన ప్రధానంగా ముందుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్థానిక లీడర్లను ఎవరిని కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి లేదు మరోవైపు అమిత్ షా మరోవైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సో ఈ ముగ్గురు కూడా పూర్తిగా తెలంగాణ విషయంలో ఎందుకంటే సో దాదాపుగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో చివరిలో జరుగుతుంది కేవలం తెలంగాణ ఎన్నిక కాబట్టి
ఈ నెల 21వ తారీఖు తో పూర్తి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయితాయి కాబట్టి ఇక పూర్తి తెలంగాణ మీదనే జాతీయ పార్టీలన్నీ కూడా ఫోకస్ చేయబోతున్నాయి సో మరోవైపు కేసీఆర్ దూకుడుకి బ్రేక్ వేయాలని చెప్పేసి ఈ రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని చెప్తున్నటువంటి కేటీఆర్ కు కేసీఆర్ స్పీడ్ కు ఖచ్చితంగా బ్రేక్ వేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో పాజిటివ్ ఓట్ బ్యాంక్ పాజిటివ్ మౌత్ టాక్ తో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి